ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ A01 ఫోను. ఇది వాటర్ డ్యామేజ్, వాటర్ డ్యామేజ్ ఆల్రెడీ ఒక షాప్ లో ఇచ్చారంట, ఆ షాప్ లో ఇస్తే రిపేర్ అవ్వలేదంట. అయితే నా దగ్గర తీసుకొచ్చారు, నేను ఇది 100% చేసిస్తాను కస్టమర్ కి. ఎందుకంటే ఇది వాటర్ డ్యామేజ్ లో మాక్సిమం ఐసీ ప్రాబ్లం ఉంటుంది. ఆల్రెడీ చూడండి, ఓపెన్ చేసి దీని మదర్ బోర్డ్ మొత్తం హీట్ చేస్తారు, మొత్తం ఐసీలన్నీ హీట్ కొట్టారు. అయితే అయినా పర్వాలేదు, నేను ఐసీ ఏ ప్రాబ్లం అన్నది ఇప్పుడు నేను ఐడెంటిఫై చేసుకుంటాను. ఎక్కడ షార్టేజ్ అవుతుంది, ఏం ప్రాబ్లం అన్నది మల్టీమీటర్తో చెక్ చేసుకోవచ్చు. కానీ ఇది మొబైల్ బ్యాటరీ పెడుతుంటే ఓవర్ హీట్ అవుతుంది, దానివల్ల ఎక్కడ సర్కిల్ షార్టేజ్ అవుతుంది. ఆ షార్టేజ్ ఎక్కడన్నా తెలుసుకోవడం కోసం నేను అది స్మోక్ ఇస్తున్నాను. ఈ స్మోక్ ద్వారా ఎక్కడ షార్టేజ్ అవుతుంది అన్నది తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇది పెట్టి బ్యాటరీ కనెక్ట్ చేయగానే ఐసీ ఎక్కడ షార్టేజ్ అవుతుంది అన్నది తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ ఈ ఐసీ అది షార్టేజ్ అవుతుంది, అది ఆల్రెడీ స్మోక్ కూడా వస్తుంది. ఈ ఐసీ షార్టేజ్ అనమాట, ఇది హీట్ అవుతుంది అనమాట, దానివల్ల మొబైల్ అయితే డెడ్లో ఉంది. ఈ ఐసీ రీబౌలింగ్ చేసుకుంటే అయిపోద్ది. మ్యాక్సిమం ఈ ఐసీనే రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను, ఈ ఐసీ రిపేర్ చేసి చేస్తాను. అయిపోయిందంటే ఓకే, అవ్వకపోతే కనుక కొత్త ఐసీ వేసుకోవాల్సింది. ఇంకా ఒకవేళ అవ్వకపోతే కొత్త ఐసీ అయితే కన్ఫర్మ్లీ వేస్తాను. మ్యాక్సిమం ఐసీ వల్లే షార్టేజ్ అవుతుంది. ఐసీ క్లీన్ చేసి రీబౌలింగ్ చేస్తాను, దాన్ని రిపేర్ చేస్తాను. రిపేర్ చేసిన తర్వాత అయితే ఓకే, అవ్వకపోతే కనుక ఇంకా కొత్త ఐసీ అయితే కన్ఫర్మ్లీ వేస్తాను. ఇదైతే మొత్తం ఇక్కడ సోల్డరింగ్ లెడ్ అంతా క్లీన్ చేసుకున్నాను, ఐసీని ఇక్కడ క్లీన్ చేస్తాను. లెడ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత రీబౌలింగ్ చేసుకోవడం అవుతుంది. ఇది మల్టీ టెన్సిల్ అనమాట. మల్టీ టెన్సిల్లో ఏంటి అంటే దేనికి దానికి సపరేట్ మోడల్స్ కొనుక్కోవాల్సి లేదు, దీంట్లో అన్ని ఐసీలకి రీబౌలింగ్ చేసేసుకోవచ్చు. అందుగురించి ఇదే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను నేను, ఇదే బాగా యూజ్ అవుతూ ఉంటుంది నాకు. ఎందుకంటే అన్నీ సపరేట్ కొనుక్కోవాలన్నా ఎక్కువ కాస్ట్ అయిపోద్ది, అందుకోసం ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం ఈ ఐసీ అయిపోద్ది అని అనుకుంటున్నాను. ఇది ఆల్రెడీ ఐసీలోనే ప్రాబ్లం ఉంది, కానీ ట్రై చేస్తాను అవుతుందో లేదన్నది. ఇప్పుడు ఐసీ అయితే ఓవర్ హీట్ అవ్వట్లేదు, ఐసీ చెక్ చేస్తే ఓవర్ హీట్ ఏం అవ్వట్లేదు, కానీ మొబైల్ అయితే మాత్రం ఆన్ అవ్వట్లేదు, ఫుల్ డెడ్. ఇది ఐసీ ప్రాబ్లం, ఇంకా కన్ఫర్మ్లీ ఐసీ అయితే రీప్లేస్ చేసుకోవాలి. కొత్త ఐసీ అయితే ఇంకా రీప్లేస్ చేసేస్తాను. ఇది కొత్త ఐసీ, ఈ ఐసీ తీసి కొత్త అయితే వేస్తాను. ఫస్ట్ అయితే ఐసీఏ ప్రాబ్లం మొత్తం చూశాను, మొత్తం ఐసీ అయితే షార్టేజ్ అయిపోతుంది. అది ఫోన్తో వచ్చిన ఐసీ అయితే ఇంకా ఐసీ షార్టేజ్ అయినా దాన్ని ఇంకేం చేయలేం కాబట్టి ఇంకా కొత్త ఐసీ అయితే వేసాను. ఆన్ అయితే చూడండి సామ్సంగ్ వచ్చింది. ఇది 100% వర్కింగ్. ఓకే ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా.